హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఈసారి మనకు అమ్మఒడి ఖాతాల్లో కొంతమందికి ముప్పై వేల రూపాయల వరకు డబ్బులు అయితే పడతాయండి మరికొంతమందికి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు డబ్బులైతే పడడం జరుగుతుంది సో యొక్క డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి ఈ విధంగా ఎందుకు పడుతున్నాయి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోవడం ద్వారా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించిన విద్యార్థులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున నేరుగా వారి యొక్క తల్లి అయితే జమ చేస్తుందండి అయితే ఈసారి మనకు అమ్మఒడి పథకానికి సంబంధించి చాలా మార్పులు అయితే చోటు చేసుకున్నాయి మనకు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అమ్మఒడి ఖాతాల్లో అయితే కొంతమందికి ముప్పై వేల రూపాయలు మరికొంతమందికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే పడబోతున్నట్లు మనకు సమాచారం అయితే వస్తూ ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనకు డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు అంటే మనకు అమ్మఒడి పథకానికి సంబంధించిన రెండో విడత లాస్ట్ ఇయర్ మనకు రిలీజ్ చేసినప్పుడు ఎవరికైతే డబ్బులు అనేది పడలేదో సో అటువంటి వారందరికీ కూడా ఈసారి మనకు జూన్ నెలలో డబ్బులు అయితే రిలీజ్ చేస్తారండి ఈ జూన్ నెలలో రిలీజ్ చేసినటువంటి డబ్బులతో పాటు వీళ్ళకి రెండో విడత డబ్బులను కూడా కలిపి ముప్పై వేల రూపాయల వరకు నేరుగా వారి ఖాతాలో అయితే జమ అయితే కావడం జరుగుతుంది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇరవై ఎనిమిది వేల రూపాయలు మాత్రం పడడం అయితే జరుగుతుందండి ఎందుకంటే వెయ్యి రూపాయలు వచ్చేసి టాయిలెట్స్ ఫండ్స్ నిధి అయితే వాళ్ళు గవర్నమెంట్ అయితే జమ చేస్తుంది కాబట్టి పద్నాలుగు వేల రూపాయల చొప్పున రెండో విడత డబ్బులు పద్నాలుగు వేలు ఈసారి మనకు మూడో విడత డబ్బులు వచ్చేసి మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇరవై ఎనిమిది వేల రూపాయలు అయితే జరుగుతుంది అయితే ఈసారి ఈ యొక్క అమ్మఒడి ఖాతాల్లో డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి అంటే మనకు జూన్ నెలలోనే వేస్తామనేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పడం జరిగింది సో మొత్తం మీద లాస్ట్ టైం మనకు ఫస్ట్ విడతలో కూడా చాలామందికి అర్హత ఉండి కూడా కొంతమందికి డబ్బులు అయితే పడలేదు అలాగే రెండో విడతలో కూడా అదేవిధంగా జరిగింది కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఈ యొక్క అమ్మఒడి పెండింగ్ అమౌంట్స్ అంతా కూడా మనకు త్వరలో రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట సో ఈ యొక్క డబ్బులతో పాటు మనకు ఈ సంవత్సరానికి సంబంధించిన మూడో విడత డబ్బులు కూడా పడతాయి కాబట్టి ఒక్కొక్క అమ్మఒడి లబ్ధిదారులకి దాదాపు ముప్పై వేల రూపాయల వరకు అయితే వారి ఖాతాల్లో అయితే పడ్డం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఫర్దర్గా ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి మన గవర్నమెంట్ అనేది ఏ చిన్న అప్డేట్ అనేది రిలీజ్ చేసినా మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్